ఏది అరెస్ట్ అయిన వాళ్ళని విడిచిపెడితే గానీ అని అంటారు. పోనీ ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయిన వాళ్ళని విడిచిపెట్టేదాకా ఆగున్నారా? మరి ముందే వచ్చేసారు కదా. కాబట్టి అట్లాంటి శపథాలు ఇట్లాంటివి కరెక్ట్ గా అయితే అంత ఇష్యూ క్యారీ అయ్యి ఇక్కడికి వచ్చి అంత అయిన తర్వాత ఇక్కడ కూడా మాట్లాడిన చాలా ఘాటైన మాటలు మాట్లాడారు. ఆ తిట్లు ఇవి అందులో అసభ్యత ఉంటుంది, సేమ్ టైం ఆవేశం చంపుకోలేక చేశారు అన్నటువంటి. అందులో కిందోళ్లతో చేయించే కృత్రిమత్వం చేత కానీ అమాయకత్వం అనే అనుకుంటాం. దానికి సాక్ష్యం ఆ తర్వాత జరిగిన సంఘటన కూడా. ఎప్పుడైతే నిజంగా లౌక్యం అయితే గనక ఈ ఇష్యూ జరగగానే అద్భుతంగా అదే టెంపర్ కనుక ఉంటే ఒక 10-15 రోజుల పాటు టీడీ జనసేన వర్సెస్ వైసీపీనే ఉండేది. మాటలు ఇటు వేళ్ళు మంత్రులు అంటే మాట, కానీ అక్కడ అంత బరస్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చిందా అనేది. అంటే ఇప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలు ఇటువంటి కామన్ గా జరుగుతూ ఉంటాయి, కామన్ అని అనకూడదేమో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ఎయిర్పోర్ట్ లో ఆపేశారు. ఇంతకుముందు అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు రేణుగుంట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు గారిని కూర్చోబెట్టేశారు, ఒక రోజు అంతా నిలిచిండిపోయారు. అలాగని ఆయన ఏమి బయటకు వచ్చి ఇలా నా కొడుకులారా అని అనలేదు. అలాగని ఈయన కూడా మహా అయితే ఏమన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం చూస్తాం అని అప్పుడు అన్నారు, అప్పుడు ఆపినప్పుడు ఏదో అయింది అంతే తప్ప ఈ స్థాయిలో అనలేదు కదా. ఇది అంత సందర్భం వచ్చేసిందా అంటే ఇటువంటి అరెస్ట్లు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇది ఆర్టిఫిషియల్ అక్కడ వస్తుంది అంటున్నా. ఆర్టిఫిషియల్ ఏంటంటే నిన్న చంద్రబాబు గారు రాబోతున్నారు కాబట్టి ఆ వచ్చే ముందు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ తిడతారు కాబట్టి ముందుగా ప్యాకేజ్ అంటే చెప్పు తీసుకొడతానని అనేస్తే ఇక ఆ తర్వాత అనరని ఫీల్ అయ్యి అలాంటి ఎత్తుగడ ఏమన్నా వేసారా? అమాయకపత్ర ఎత్తుగడ యాక్చువల్ ఇప్పుడు అనేవాడు ఎంత ముందు అంటాడు రేపు అంటాడు అనకుండా ఎవరన్నా ఊరుకుంటారా? నువ్వు అనకుండా ఊరుకుంటావా? సహజంగా బేసిక్ గా అయితే ఆ ముక్క అంత ఆవేశపూరిత సందర్భం కాదు అంటున్నా నేను. ఇప్పుడు లీడర్లే ఆ లెక్కనైతే సోమవీర్రాజుని కుక్కి లోపల కూర్చారు మొన్న మధ్యన అరెస్ట్ అక్కడ రోడ్డు మీద లారీలు పెట్టి ఆపి చేశారు కదా. 3 సార్లు అరెస్ట్ అయ్యాడు అట్లాగే. జగన్ ని అరెస్ట్ చేశారు ఇంత ముందు, అసలు జైల్లోనే పెట్టారు కదా జగన్. ప్రతిపక్షంలో చాలా జరిగింది, జైల్లో పెట్టినప్పుడు కూడా వచ్చి సోనియా గాంధీని లమ్లు తెట్టలేదుగా. లేదా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ మంత్రులను, లేదా అప్పుడు కాంగ్రెస్ మంత్రులను ఎవరిని బూతులు తెట్టలేదుగా చంద్రబాబు. ఆ తర్వాత తను మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిలోకి రానిలేదుగా. ఆయన వెళ్ళిన తర్వాత పసుపు నీళ్లు చల్లారు కదా. తర్వాత వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్ లో ఆపారా. చివరికి కత్తితో దెబ్బతిన్న మనిషిని పట్టుకుని నీకు నువ్వే కుట్రలు చేసుకున్నావు అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం మనం. ఈయన కూడా మాట్లాడుతున్నారు కదా కోడికత్తి డ్రామాలు అనేటువంటి. ఇప్పుడు ఇది కూడా వాళ్ళు డ్రామాలు అంటున్నారు కదా. ఇప్పుడు ఇవి మరి అవన్నీ హ్యూమిలియేషన్ అయితే జగన్ ఎంత బరస్ట్ అవ్వాలా లెక్క అయితే కనుక.